Vishwajaha Kamala Kamukah Puman Abhangura Vibhutirna Staranga Yetu Mangalam Sri Venkateswara Swamivari Namalu Madhurati Madhuramaina 20 Okko Namani Ucharistunte Okko Rakamaina 20 Ruchi Okko Rakamaina 20 Bhavana Vesham Kalugutundi Andulo 505 Namam Om Gataye Namaha Andariki Gatiye Natuvanti Vadu Ayane Srihariye Dikku Gatulanni Khilayamaina Kaliyugamandunu Gati Itade Ramanujudu Annadu Annamacharyulu Varu ఇదేమిటండి శ్రీహరి దిక్కు అని చెప్పి చెప్పి ఆయన కీర్తించాలి కదా భగవద్ రామానుజుల్ని కీర్తించడం ఏమిటి అని అంటే తిరుమల ఆలయ కర్మలను నిర్దేశించినటువంటి వాడు ఆలయంలో అర్చామూర్తిగా ఉండేటువంటి దేవదేవుని యొక్క కైంకర్యములన్నిటినీ కూడా అలా గొప్పగా చేయటమే కాదు జీవ వ్యవస్థని ఆయన ఒక అనూచాన పరంపరగా వచ్చేట్లు చేయటమే కాదు అలాగే మంగ మెడతాళిని కట్టించడమే కాదు ఆ రామమాలిక యోగంలో ఆయన ఎప్పుడు మంగ మెడతాళిని కట్టాడో ఆ శుక్రవారం నాడు ఆయన స్వామివారి కళ్యాణ దినం కూడా ఆ రోజే కనుక అభిషేకం చేయించాడని కాదు ఈ యొక్క చిదచిద్ విశిష్టమైనటువంటి ఈ లోక ప్రవృత్తిని ఆ పరమాత్మ యొక్క ఔన్నత్యాన్ని జీవులకు ఎవికపరిచినటువంటి వాడు ఒక సద్గురువే మనకి నిజంగా తోడై ఉంటే జీవితంలో అంతకన్నా భాగ్యం ఉండదు ఒక ధనుర్దాసు యొక్క జీవన గమనాన్ని మార్చి భగవంతుని యొక్క ఆ శ్రీచరణారవింద సేవలోకి తీసుకొచ్చినటువంటి వాడు కురేశ మిశ్రుడు మరి పంచస్తవీత్యాలు చేయగలిగాడు అని అంటే ఆయన ఎందు ఆ భక్తి అనేటువంటి తాదాత్మ్యతను ఇచ్చినటువంటి వాడు సర్వతోభద్రుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క వైకుంఠం ఎలా ఉంటుందో తాను దర్శించి అందరికీ చెప్పినటువంటి వాడు భగవద్ అష్టాక్షరీ మంత్రాన్ని తను ఏమైనా పర్వాలేదని చెప్పి జగత్తుకంతా ఉపదేశించినటువంటి వాడు అటువంటి విశిష్టాద్వైత ప్రవర్తకుడైనటువంటి భగవద్ రామానుజుని గతి అని ఆయన అన్నారు కానీ ఆయన ఎందు ఆ గతి అనేటువంటి తత్వం ఉంది అనే ఆయన ద్వారా నాకు సద్గతి లభించింది అని చెప్పి ఆయన్ని గురువుగా ఎంచుకున్నాడు కానీ ఆయన ఎందు అన్నమయ్య దర్శించింది కూడా భగవంతుడైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి అన్నమాచార్యులు వారు ఏ క్షేత్రానికి వెళ్ళినా ఓ ఆంజనేయ దేవాలయాన్ని చూశాడంటే నాయన నీకన్నా ఆ యొక్క వెంకటాద్రి రాముని భక్తుడు ఎవరు అన్నాడు లేదా ఒక కృష్ణ మందిరానికి వెళ్ళాడు అనుకోండి అక్కడ ఉండేటువంటి కృష్ణుడు వెంకటాద్రి కృష్ణుడే అని గ్రహించాడు ఓ నృసింహస్వామిని దర్శిస్తే వెంకట నరసింహాన్ని కీర్తించాడు కనుక సర్వతోభద్రుడు తనకు గతి అయినటువంటి వాడు అన్ని కాలముల్లో అందరికీ గతి అయినటువంటి వాడు శ్రీనిధి ఆ యొక్క వాత్సల్యం అనేటువంటి దానితో జీవకోట్లను ఉద్ధరించేటువంటి వాడైనటువంటి ఆయనే గతి కనుక ఆయన్ని ఓం గతయే నమః అని కీర్తించినటువంటి వాళ్ళు ఎంత ఆపదలో ఉన్నా వాళ్ళు రక్షింపబడుతూ ఉన్నారు ఒకప్పుడు ఒక మహానుభావుడైనటువంటి వాడి యొక్క పుత్రుడు అలా వెళ్ళి ఆ దర్భపుల్లలు తీసుకొస్తున్నట్టు తండ్రి గారి యాగానికి ఉపనయనం అయిన తర్వాత యజ్ఞార్హత అనేటువంటిది ఏర్పడుతుంది ఒక యజ్ఞోపవేతం వేసిన తర్వాత యజ్ఞోపవేతం వేయకముందు యజ్ఞోపవేత ధారణం చేయటానికి కాగలిగినటువంటి అర్హతల కోసం ఆ యొక్క జీవుడు పరితాపం చెందుతూ ఉండాలి అలా బాల్యంలో ఒక ఆయన వెళ్ళి పాపం దర్భపుల్లలు కోసుకొస్తున్నాడు జారి పడిపోయాడు ఒక పావును చూసి భయపడి తప్పటడిగి వేసి వెంటనే ఆయన వచ్చి పూల పుత్తిళ్లలో పడినట్టుగా కిందకు వచ్చి ఆగేట దీన్ని మనకు పురాణం చెప్తూ ఉన్నది ఎందుకు అలా ఆగాడు అంటే అన్నిటికీ గతి అయినటువంటి శ్రీహరే కింద ఉన్నాడు కనుక ఒక జీవుణ్ణి కాపాడాలి అని అంటే తానుగా వచ్చి వాడు ఒక పూల పొత్తుల్లో వాడు ఉండేటువంటి మెత్తని మట్టిపై పడేట్టుగా చేయగలుగుతాడు లేదా వాడికి శక్తి ఇస్తాడు ఒకప్పుడు పాపం కుంతీదేవి భీముణ్ణి అలా పట్టుకున్నదట మిగతా బిడ్డలను పట్టుకుంటున్నావు వీడు కాస్త బరువుగా ఉన్నాడు అని చెప్పి పట్టుకోవడం లేదు వీడిని ఎలాగైనా పట్టుకుందాం అని చెప్పి అరుగు మీద ఆడుకునేటువంటి పసిబాలుడైనటువంటి భీముణ్ణి ఎత్తుకుని ఆ తల్లి పాపం అలా పట్టుకుంది పట్టుకున్నటువంటి ఆమె ఆయన వాయుదేవుడి యొక్క అనుగ్రహం చేత పుట్టినటువంటి వరపుత్రుడు ఎంతసేపు పట్టుకోగలరు కుంతీదేవి అలా విడిచిపెట్టేసింది కింద ఒక బండపైన పడిపోయాడు బండపై పడినటువంటి ఆ యొక్క చేతి బిడ్డ ఏమైపోతాడండి
కానీ ఆ చేపట్టినటువంటి కుంతీదేవి యొక్క కొడుకు భీమసేనుడు కింద పడిన తర్వాత బండ బద్దలైపోయింది ఆయన బరువుకి. ఆ చిన్న మెత్తటి పిండి మీద పడినటువంటి బిడ్డ ఎలా ఉంటాడో అలా కేరింతలు కొడుతున్నట్ట. కాబట్టి ఏ జీవుడికి శక్తినిచ్చి ఆ జీవుణ్ణి ఎలా సంసారంలో నిలబెడుతున్నాడు స్వామి శ్రీనివాసుడు అని అంటే వారికి కావలసినటువంటి యోగ్యతా స్థితినిచ్చి. కనుక అందరికీ గతి అయినటువంటి వాడు ఎవరు? ఆ దేవదేవుడే. కనుక ఆయన గురువు రూపంలో రావచ్చు, లేదా ప్రకృతి రూపంలో రావచ్చు, లేదా వాయు రూపంలో రావచ్చు, పాంచభౌతికములకు అతీతమైనటువంటి రూపంలోనూ రావచ్చు. కనుక ఎలా వచ్చినా జీవులందరికీ గతి అయినటువంటి వాడు, సద్గతి అయినటువంటి వాడు శ్రీనివాసుడే. ఇంత గొప్ప తాదాత్మికరమైనటువంటి దాన్ని, ఆ భావనను విలక్షణంగా 505వ నామంలో ఓం గతయే నమః అని వేదవ్యాసులు వారు చెప్పారు. కనుక దాన్ని మనం పఠిద్దాం, మన మానవ జన్మను చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 506వ నామం ఓం శిష్టాయ నమః. శిష్ట అంటే సదాచార సంపన్నుడు లేదా శాసకుడు అని అర్థం. సదాచార సంపన్నుడైనటువంటి ఆ యొక్క స్వరూపముగా భగవంతుణ్ణి భావించడం, లేదా సదాచార సంపన్నుల్ని కాపాడేటువంటి వాడుగా భగవంతుణ్ణి భావించడం, ఈ నామం ద్వారా మనం చేయాలి. మనకు లోకంలో ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు, కనిపించినటువంటివి ఏవైతే గొప్ప వస్తువులు ఉన్నాయో వాటిని పరమాత్మకి సమర్పించాలి అని అనుకునేటువంటి వాళ్ళు. మంచి గంధం కనిపించింది, గంధము పూయరుగా పన్నీటి గంధము పూయరుగా, తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా. సజ్జనుల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందంటే మంచి గంధం మన దేహం ఆ యొక్క వేడిని పొందుతుంది గ్రీష్మకాలంలో, అప్పుడు ఈ గంధం చందనం బాగా పూసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఆ యొక్క రక్తచందనం కానీ గంధం కానీ తాను ధరించకుండా పరమాత్మకి సమర్పిస్తే విశ్వతోముఖుడైనటువంటి స్వామి, విశ్వశ్వరీరుడైనటువంటి ఆయన గనక తన యొక్క తాపాన్ని తగ్గించుకుంటే లోకమంతా కూడా అది ఆ తాపముల నుంచి విడిపడుతుంది. పైగా మనం పూసుకోవడం వల్ల మన తాపత్రయాలు చల్లారు, కేవలం మన దేహశాంతే పొందుతాం. భగవంతుడు ఆధ్యాత్మిక ఆదిదేవిక ఆది భౌతికములైనటువంటి తాపములు మూడింటిని కూడా తొలగించేస్తాడు. కాబట్టి ఆయనకి చేసేటువంటి ఒక్కొక్క ఉపచారం వల్ల ఒక్కొక్క ఫలం ఉంటుంది అని చెప్పి భావిస్తూ మనం ఏది సమర్పించినా కూడా, ఓ పుష్పం సజ్జనుడైనటువంటి వాడు సమర్పించేప్పుడు ఎలా ఉంటుంది? ప్రీతిపూర్వకంగా మంచి పుష్పాన్ని భగవంతుడికి సమర్పించాలి అని అంటారు. ఆ పుష్ప తోటలను పెంచినటువంటి వాళ్ళలో గొప్ప కీర్తివంతుడైపోయాడు ఆ మహానుభావుడైనటువంటి ఆ తిరుమలేశుని చేతే పరీక్షింపబడినటువంటి గర్భవతి అయినటువంటి భార్యతో మరి చెరువు తగినటువంటి ఆనంతాళ్ళు వాళ్ళు. అలాగే వెంగమాంబ కూడా తులసి ఉద్యానవనాలన్నీ కూడా పెంపొందించింది. ఆ తులసీవనంలోనే ఆవిడ నిలబడి ఒంటికాలుపై నిలబడి ఆ యొక్క ఆ కృష్ణ మంజరిని చెప్పింది స్వామి దేవాలయాన్ని దర్శిస్తూ. కనుక మహాద్భుతమైనటువంటి పుష్పాలతో శ్రీనివాసుని కీర్తించినటువంటి వాళ్ళు ఉన్నారు. బంగారు పూలతో పూజించినటువంటి దొండవాణి చక్రవర్తి ఉన్నాడు, ఆ రాజసు గుణాన్ని తర్వాత తగ్గించుకున్నాడు. మట్టి పూలతో ఆరాధించినటువంటి కుమార్ నమ్మున్నాడు, ఆయన ధరించాడు. ఈనాటికి అన్ని పూలు తిరుమల క్షేత్రంలో స్వామికి సంబంధించినటువంటి సమర్పించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా సదాచారం అంటే కేవలం పూల సమర్పణ, ఏదో గంధ సమర్పణనే కాదు, ఆయన ఉపచారాలు సమర్పించేవాళ్ళు, ఆయన భక్తులకి సేవ చేసేటువంటి వాళ్ళు, ఆయన యొక్క భక్తుల పట్ల ఆ భగవంతుడి పట్ల వాత్సల్యాన్ని కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు శిష్యులు. వీళ్ళకి ఎటువంటిది అనేటువంటిది ఆ లోకంలో ఖిలము అనేటువంటిది ఏర్పడకుండా కాపాడేటువంటి వాడు ఆ యొక్క విశ్వశాసకుడు శ్రీనివాసస్వామి. కనుక శిష్టాయ నమః అంటే ఆయన సదాచార సంపన్నుడు, భక్తులు ఎందు వాత్సల్యం కలిగినటువంటి వాడు. అంతేకాకుండా శాసకుడు, వారికి ఎటువంటి అమంగళములు కలగకుండా సర్వతోభద్రమైనటువంటి ఈ సృష్టిని అంతా కూడా మరింత శ్రీమంతం చేసేటువంటి వాడు. కనుక ఇలా విశ్వ రహస్యాన్నంతా తన ఎందు ఇముడ్చుకున్నటువంటి ఆ శ్రీనివాసుని ఓం శిష్టాయ నమః అని చెప్పి ఆశ్రయించి మన మానవ జన్మను కళ్యాణ పథంలో నడిపించుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో ఓం ద్రష్ట్రే నమః అంటే ద్రష్ట. ఆయన
సర్వమును వీక్షించగలిగినటువంటి వాడు. ఆయన చూడనటువంటిది అంటూ ఏమీ ఉండదు. ఆయన సత్యస్వరూపుడు, ధర్మస్వరూపుడు, శాశ్వతుడు, నిత్యుడు, నిరంజనుడు. అటువంటి స్వామిని ఓం ద్రష్టే నమః అని కీర్తిస్తేనే కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క మహత్వాన్ని అంతా కూడా తెలుసుకున్నటువంటి వాళ్ళు అవుతాం. దిక్కులేనటువంటి వాళ్ళు తమకు ఏదైనా కూడా జీవనంలో ఇబ్బంది కలిగితే వెంటనే అనేటువంటి నామం ఏమిటి, అయ్యా ఈరోజు ఏదో మీరు దాస్తున్నారు కానీ లోగుట్టు పెరుమాళ్ళ గెరుక, అది వెంకటాచలపతి ఉన్నాడు అనేటువంటి మాట విశ్వాసంతో ఎందుకు అంటున్నారు అంటే, తరతరాల మానవాళి అలంత విశ్వాసం శ్రీ వెంకటేశ్వరుడు. ఆయన సర్వ నియామకుడే కాదు, సర్వ జగత్ సాక్షి కూడా. ఆయన సర్వాన్ని వీక్షించగలిగినటువంటి వారు. ఒకప్పుడు గాంధర్వ వివాహం చేసేసుకున్నాడు దుష్యంతుడు శకుంతలారమణ్ణి. తర్వాత ఆయన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినటువంటి ఆయన యొక్క సంసర్గం వల్ల ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయినటువంటి ఆమె తన ఆశ్రమంలో ఉండకూడదు, అందుకని తన శిష్యుల్ని ఇచ్చి ఆ శకుంతలను గాంధర్వ వివాహం చేసుకున్నటువంటి దుష్యంతుని యొక్క భార్యను తన యొక్క తపోదృష్టితో చూసి ఆయన రాజ్యానికి పంపించాడు. పంపించిన తర్వాత ఆయనకి ఆ రాజరికపు సింహాసనం పైన ఒక ఆశ్రమవాసంలో ఉండేటువంటి పిల్లని ఈయన గాంధర్వ వివాహం చేసుకున్నటువంటి ఆయన చేసుకున్నాడు, ఆయన వల్లే ఆమె గర్భవతి అయిందో లేదో అనేటువంటి అనుమానం వచ్చి ప్రజలు మరో రకంగా అనుకుంటారేమో, నిందబడుతుందని చెప్పి నీకు నాకు సంబంధం లేదు అని అన్నాడు. వెంటనే ఆమెకు కోపం వచ్చింది. క్షాత్రోచితమైనటువంటి ఆ తేజస్సు కలిగినటువంటి శకుంతల భరించలేకపోయింది ఆయన మాటల్ని. అయ్యా నన్ను కాదు అని అంటున్నావు, ఎందుకంటే గాంధర్వ వివాహం చేసుకున్నది మన ఇద్దరం కూడా ఇష్టపడి ఆ కాలంలో ఎవరో చూడలేదనుకుంటున్నావు, కానీ భగవంతుడు చూస్తున్నాడు ఆ సమయంలో. ఆయన ఎలా చూస్తాడు భగవంతుడు అని అంటే, ఆదిత్య చంద్రావనిలో నలశ్చ ద్యౌర్భూమి రాపో హృదయం అహశ్చ రాత్రిశ్చ ఉభేచ సంధ్యే యమశ్చ జానాతి నరస్య వృత్తం. ఆదిత్య చంద్రావనిలో నలశ్చ ద్యౌర్భూమి ఆపహ హృదయం యమశ్చ, ఇలా ఇంతమందిని సాక్షిభూతులుగా చెప్పింది. అంటే సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, హృదయం ఉంటుంది, యముడు ఉంటాడు, రాత్రి ఉంటుంది, పగలుంటుంది, ఈ యొక్క సాయం ప్రాత సంధ్యలు ఉంటాయి, ఇన్ని చూస్తూ ఉంటే ఎవరో చూడలేదని చెప్పి అసత్యం చెప్తున్నావు. సత్యము శాశ్వతమైనటువంటిది, ధర్మము రాజరికము అయినటువంటి దాన్ని నువ్వు పాటించాలనుకుంటున్నావు, శాశ్వతమైనటువంటి ధర్మాన్ని విడనాడుతున్నావు. సుండుత వాక్యము చాలా గొప్పది. నూతజల పూరితంబులైన నూతులు నూరుటి కంటే సుండుత వ్రత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక సత్కతు అది మేలు, తత్కతు శతంబు కంటే ఒక సుతుండు మేలు, తత్సుత శతంబుల కంటే ఒక సుండుత వాక్యము మేలు చూడగను. కాబట్టి లోకంలో ఎన్నో ధర్మకార్యాలు ఉన్నాయి, ఈ బడి కట్టించడం, గుడి కట్టించడం, ఇవన్నీ కూడా సంతానాన్ని కనటం. కానీ ఈ సప్త సంతానాల్లో ఖిలము కానటువంటిది ఏది అనంటే, శాశ్వతమైనది ఏది అనంటే సత్యమే. కనుక ఆ సత్యము ఎప్పుడూ కూడా నువ్వు విడిచిపెట్టకూడదు. సర్వసాక్షి అయినటువంటి పరమాత్మ యొక్క ఆ శాశ్వతత్వానికి ఒక ఆధారమైనటువంటిది, వెనుబలమైనటువంటిది సత్యము. ధర్మానికి వెనుబలమైనటువంటిది ఆ యొక్క సత్యము. కనుక నువ్వు విడిచిపెట్టకూడదు, పరమేశ్వరుడు చూస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని శకుంతల చెప్పింది. అదే తర్వాత రాజు మనస్సు మార్చింది. మళ్ళా ప్రకృతి పురుష సమాగమం వల్లే సహజంగా ఆ యొక్క శకుంతల దుష్యంతుల ఒకరయ్యారు, భరతుడు లాంటి గొప్ప వీరుడు జన్మించాడు. కనుక సర్వసాక్షి ఆ పరమేశ్వరుడు. అటువంటి శ్రీమన్నారాయణుడు వెంకటాచలంపై ఉన్నాడు, ఆయన దర్శిస్తున్నాడు అనేటువంటి దాంతో మనం ఎప్పుడూ ధర్మమే చేయాలి, సత్యాన్నే పలకాలి, ఆ యొక్క ధర్మపథంలో మనల్ని అలా నిలబెట్టేటువంటి ఒక ధృతిని మన ఎందుకు కలిగించేటువంటిది ఏమిటంటే, పరమేశ్వరుడు ఆయన చూస్తున్నాడు అనేటువంటి ఒక విశ్వాసం. దాన్ని గుర్తెరగటం కోసమే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి సహస్రనామాల్లో ఓం ద్రష్టే నమః అనేటువంటి నామాన్ని ఇచ్చారు. ఆ భగవంతుడు మనల్ని చూస్తున్నాడు అనేటువంటి ఎప్పుడైతే ఒక స్పృహ మన ఎందు నిరతము కలిగిందో, మనం సత్య మార్గాన్ని ఏనాడు మనం విడిచి ఉండం గనుక ఆ నామం ప్రధానమైనటువంటిదిగా దాన్ని భావించి ఆశ్రయిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి
సహస్రనామామృత ధారలో 508వ నామం ఓం రుపు ద్వేష్ట్రే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి శత్రువులను ద్వేషించేటువంటి వాడా. ఈ నామానికి అదే అర్థం, శత్రువుల్ని ద్వేషించేవాడు. ఆయనకి శత్రువులు ఎవరుంటారండి? ఆయనకి ఏమైనా అరిషట్ వర్గాలు ఉన్నాయా? ఈ లోకంలో ఉండేటువంటి గుణములతో ఏమైనా సంబంధం ఉందా? ఈ లోకాన్నే సృజించినటువంటి వాడు, తన మాయాసూత్రము చేత ఈ విశ్వాన్నంతా కూడా నడిపించేటువంటి వాడు ఆయన. ఒకరిని మిత్రుడిగా భావించడం, ఒకరిని శత్రువుగా భావించడం అనేటువంటిది ఉంటుందా? నమే ద్వేషోస్తి నప్రియ అని చెప్పి ఆయనే చెప్తాడు కదా. మళ్ళీ ఆయన శత్రువుల్ని ద్వేషిస్తాడు అని చెప్పి ప్రత్యేకంగా చెప్పుకోవటం ఒక నామం ఎలా అవుతున్నది అని అంటే, అయ్యా సత్యము ధర్మము అనేటువంటిది ఊపిరిగా చేసుకుని ఎవరైతే ఈ లోకంలో ఉంటారో, సజ్జనులు ఎవరైతే ఉంటారో, సజ్జనుల్ని ద్వేషించేటువంటి వారు ఆయనకి ద్వేషులవుతారు. ఆయన్ని ద్వేషిస్తే ఆయనకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. భగవంతుణ్ణి ద్వేషించిన, భగవద్ అస్తిత్వాన్ని ద్వేషించేటువంటి, వేదాన్ని ద్వేషించేటువంటి వాళ్ళు ఆయనకి ద్వేషులవుతారు. అలాగే గోవును ద్వేషించేటువంటి వాళ్ళు ఆయనకి ద్వేషులవుతారు. అలాగే బ్రాహ్మణ్ణి ద్వేషించేటువంటి వాడు బ్రహ్మజ్ఞానాన్ని ద్వేషిస్తున్నాడు కనుక ఆయనకి దూరం అయిపోతారు. కనుక ఎవడు శత్రువు అవుతున్నాడు అని అంటే, సత్యమునకు ధర్మమునకు ఎవరైతే హాని కలిగిస్తారో వాళ్ళకి ఆయన ద్వేషి. అంతే తప్పించి లేకపోతే ఆయన అందరికీ కూడా సుహృత్తు. కనుక ఆయన రిపు ద్వేష్ట్రే నమః అంటే, ఆయనను ద్వేషించినటువంటి వాళ్ళకి ఆయన ఎప్పుడూ కూడా శత్రువు కావట్లేదు. ధర్మ మార్గానువర్తులే ఆయన వారు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని ద్వేషించినప్పుడే ఆయనకి క్రోధం వస్తుంది. ఎక్కడ శ్రీహరి, ఆయన నేను చంపేస్తాను అని చెప్పి చెప్పినప్పుడు సర్వతో భద్రుడు, సర్వతో విజయం కలిగినటువంటి ఆయన మరి కత్తి తీసుకెళ్ళి ఆనాడే నరికేసి ఉండొచ్చు కదా హిరణ్యకశిపుణ్ణి ఆయన అంటే, ఆయన అప్పుడు నరకలేదు. కానీ ఎప్పుడైతే ప్రహ్లాద బాలుడు వచ్చాడో, ఆయన కేవలం హరిస్మరణలో ఉన్నాడు, అటువంటి ప్రహ్లాద బాలుణ్ణి ఏనుగులు చేత తొక్కించడం, విషం పెట్టించడం, అనేక కొరడా దెబ్బలతో కొట్టించడం, అనేక ఇక్కట్ల పాలకు శూలాలతో పొడిపించడం, కాల్చినటువంటి వాటి చేత కళ్ళు పొడిపించడం లాంటి క్రూరమైనటువంటి పనులు ఎప్పుడైతే చేస్తున్నాడో, అప్పుడు హిరణ్యకశిపుణ్ణి శత్రువుగా ఆయన భావించి, ఆయన్ని ద్వేషించి, ఆయన్ని శిక్షించాడు. నరసింహ రూపంలో వచ్చి అంతకన్నా క్రూరంగా, భయానకంగా వాడి యొక్క హృదయాన్ని చీల్చి, ఆ పేగుల్ని మెడలో వేసుకుని, ఆ రక్తాన్ని తాగి కోని దేవతలందరికీ కూడా మంగళకరంగా వినిపించేట్లు నాదం చేశాడు. రాక్షసుల యొక్క హృదయాలు ద్రవించిపోయేటువంటి నారాయణ ఘంట వలె ఆయన యొక్క కంఠనాదంతో రవళించాడు. కనుక అటువంటి స్వామి ఎవరిని ద్వేషిస్తాడు అనంటే, ఆ యొక్క మునిజలను బాధించేటువంటి త్రేతాయుగంలో రావణునికి, అలాగే మునిజలను బాధించేటువంటి ఆయన అనుచరులైనటువంటి క్రూర రాక్షసులు ప్రహస్తుడు, జంగుమాలి ఇత్యాదుల్ని, ఇంద్రజిత్తు ఇత్యాదుల్ని ఆయన ద్వేషిస్తాడు. తప్పించి వాళ్ళు సజ్జనులుగా ఉంటే వాళ్ళను కూడా ఆయన రక్షించేస్తాడు. ఆయన కంటూ శత్రువులు ఎవరు ఉండరు. ఆయన సాధువుల్ని ప్రేమిస్తాడు, సాధువుల్ని ఎవరైతే ద్వేషిస్తాడో వాళ్ళని ఆయన శత్రువులుగా భావిస్తాడు. కనుక మనం ఆ సాధువులను కనుక ప్రేమించడం, భగవంతుని విడిచి ఉండలేనటువంటి వాళ్ళని కనుక మనం ప్రేమించడం, భగవంతుని ప్రేమించడం, అందరి ఎందు కూడా భగవంతుని దర్శించడం అనేటువంటి ఒక మహోన్నత స్థితికి కనుక మనం వెళ్ళిపోతే, అప్పుడు ఆయన రిపు ద్వేష్టే నమః అనేటువంటి నామం వినంగానే మనం సజ్జనులం కదా, మనకి ఇంక శత్రువు అనేటువంటి వాడు ఉంటే ఆయనే చూసుకుంటాడు అనేటువంటి ఒక భరన్యాసం అనేటువంటి ఒక వైష్ణవ భావన, దివ్య భావన మన ఎందు ప్రవర్తిల్లుతుంది. కనుక మనం సర్వకాల సర్వావస్థల్లో కూడా ఓం రిపుద్వేష్టే నమః అని చెప్పి ఆయన యొక్క భగవన్ నామాన్ని కీర్తించి అనన్యమైనటువంటి శరణాగతి భావనతో, మొక్కవైనటువంటి పరమాత్మ అనుగ్రహ స్వరూపుడు అనేటువంటి దీక్షతో మనం మన మానవ జీవితాన్ని కళ్యాణ పథంలో నడిపించుకుందాం. నిరంతరం కూడా ఓం రిపుద్వేష్టే నమః అనేటువంటి నామాన్ని విడిచిపెట్టకుండా మనం మన జీవితాన్ని ఫలవంతం చేసుకుందాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.